తెలుగు అమ్మ నేర్పిన ఆది భాష 56 అక్షరాల అందమైన పూతోట పాడన తెలుగు పాట అంటూ దేవులపల్లి కీర్తించిన దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ శ్రీకృష్ణదేవరాయలు తన్మయం పొందిన అది తెలుగు భాష తీయందనాల గొప్పతనమే. గిడుగు వెంకట రామమూర్తి గారి దినోత్సవాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. తెలుగు భాష పూతోటను సుభిక్షం చేసిన ఆయన జయంతిని అంటే ఆయన జన్మదినమైన ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా ప్రభుత్వం గుర్తించింది. గిడుగు వెంకట రామమూర్తి గారు మాతృభాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసి భాషా పితామహులయ్యారు. ఆయన అడుగుచాటల్లో నడుస్తూ భాషాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి సాహితీ సంస్థలు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కవి సమ్మేళనాలు, ఎన్నో సభలు నిర్వహించబడతాయి. గిడుగు రామమూర్తి గారిని స్మరించకుండా తెలుగు భాష గురించి మాట్లాడలేం. గిడుగు వారు తొలి తెలుగు భాషా శాస్త్రజ్ఞులంటే అతిశయోక్తి కాదు. జీవితంలోని ప్రతి క్షణాన్ని భాషా సంబంధమైన పరిశోధనలకే వెచ్చించారు. మానవ మేధా సామర్థ్యాల సహజ వికాసానికి ఆలంబన అమ్మ భాషే. భాషా వైవిధ్యం సాంస్కృతిక లక్షణంగా కలిగిన భారత్లో తెలుగు భాష ప్రాచీనమైనది, ఎన్నో ప్రత్యేకతలు కలిగింది. తెలుగు వాచకాలు విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను, భాషా సంస్కృతుల పట్ల గౌరవాన్ని పెంచేలా రూపుదిద్దుకోవాలి. మాతృభాష ప్రతి జాతికి ఆత్మగౌరవం. అలాంటి భాషను పరిరక్షించుకుంటూ అందులోని సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ మాతృభాషలో సగర్వంగా మాట్లాడటం అందరి కర్తవ్యం. పద్య విద్య తెలుగు జాతికి గొప్ప సంపద. అవధాన ప్రక్రియ తెలుగువారికే సొంతం. శతక ప్రక్రియ చాలా విశిష్టమైంది. కర్ణాటక సంగీతానికి గొప్ప కానుక తెలుగు భాష. హరికథ, బుర్రకథ వంటి అనేక జానపద కళారూపాలకు మాధ్యమంగా తెలుగు భాష వికసించింది.